నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా పాపకి తీసుకున్న బౌన్సింగ్ చైర్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది ప్రమోషనల్ వీడియో కాదండి, జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందని. నేను కూడా ఈ చైర్ తీసుకునే ముందు చాలా సెర్చ్ చేశాను యూట్యూబ్లో, బట్ నాకు ఎక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో నేను మీకు ఈ వీడియోలో ఈ చైర్కు ఉన్న 12 ఫీచర్స్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మా పాప ఈ బౌన్సింగ్ చైర్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న వీడియో క్లిప్ మాత్రమే యాడ్ చేశాను. ఇందులో కొంచెం స్లోగా ఊపుకుంటుంది కానీ, బట్ విడిగా ఇంకా చాలా ఫాస్ట్గా ఊపుకుంటుంది. తనకు తానుగా కాళ్ళతో ఈ చైర్ని చాలా ఫాస్ట్గా ఊపుకుంటుంది. మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎలా ఊపుకుంటుంది పాప తనకు తాను కానీ కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంటారు. సో ఈ వీడియోలో ఉన్న ఫీచర్స్ని నేను చైర్ తీసుకున్న వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అప్పుడే షూట్ చేశాను కానీ, బట్ ఇది నేను మీకు ఒక 3.5 మంత్స్ అబ్జర్వ్ చేసి నా రివ్యూని పోస్ట్ చేస్తున్నాను. ఈ చైర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మా పాప 3.5 మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇది ఈజీగా ఒక 1 or 2 ఇయర్స్ ఈజీగా యూజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకనేది ఈ చైర్ ఫీచర్స్ చూశాక మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు 1 by 1 ఈ చైర్కున్న 12 ఫీచర్స్ని నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫీడర్, ఇందులో పడుకోబెట్టి వాళ్ళకి ఫీడ్ చేయొచ్చు, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి క్యారీయింగ్, సో అందులో చూపించే విధంగా క్యారీ చేయొచ్చు బేబీస్ని. అండ్ థర్డ్ వచ్చేసి బేబీ సీట్, అందులో మనం కూర్చోబెడితే వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఎప్పుడు ఎత్తుకోకుండా. అండ్ ఈ చైర్ని మనం కార్లో పెట్టుకొని బెల్ట్ పెట్టేసి కార్లో కూడా ట్రావెల్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆ చైర్ వెనుక చిన్న స్టోరేజ్ ఉండింది, బాటిల్స్, నాప్కిన్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఒక 4 రైన్స్ వస్తాయి, చిన్న మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఒక బటన్ ఇచ్చారు, అది ప్రెస్ చేస్తే మ్యూజిక్ వస్తుంది. అండ్ ఒక రాకర్గా కూడా వాడచ్చు. అండ్ పైన సీట్ తీసేస్తే కింద దాంతో మనం బాత్ చేపించడానికి కూడా వాడచ్చు, బాత్ చేపించడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఉయ్యాల్లో కూడా వాడచ్చు. వాళ్ళు 4 థ్రెడ్స్ ఇచ్చారు మనకి, ఆ థ్రెడ్స్ని మనం హ్యాంగ్ చేయొచ్చు. అంటే చైర్కి హ్యాంగ్ చేయడానికి హ్యాంగర్స్ ఇచ్చారు, అండ్ పైన హ్యాంగ్ చేయడానికి హ్యాంగర్స్ ఇచ్చారు. చాలా ఈజీగా మనం అది రీయూస్ చేసుకోవచ్చు, చైర్లా కావాలంటే చైర్లా, ఉయ్యాల్లా కావాలంటే అట్లా. సో అలా చేసుకోవచ్చు. అండ్ మస్కిటో నెట్ కూడా ఇచ్చారు, సో ఆ విధంగా పెడితే మస్కిటోస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అలానే దీన్ని ఒక పెరంలో కూడా క్యారీ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ మెయిన్ బౌన్సర్, బౌన్సర్గా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను 1 by 1 మీకు చూపిస్తాను. సో పైన చిన్న టెడ్డీ బేర్ ఇచ్చారు వాళ్ళే, సో బేబీస్ని అలా నేను ఒక టెడ్డీ బేర్తో నేను మీకు చూపిస్తున్నాను. ఆ పైన ఉన్న చిన్న టెడ్డీ బేర్ ఆ చైర్తో పాటు వచ్చింది. సో ఈ విధంగా బెల్ట్ పెట్టేస్తే వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది, కింద పడిపోకుండా సపోర్ట్గా ఉంటుంది. సో పైన అది పైనకు వచ్చేలాగా పెడితే కొద్దిగా ఆ టెడ్డీని చూసుకుంటూ వాళ్ళు కొంచెం ఆడుకుంటూ అట్లా ఉంటారు. సో ఇది మనకి ఎంతవరకు కావాలో అది అంతవరకు పెట్టుకోవచ్చు. అక్కడ టైట్ అండ్ లూజ్ చేసే ఉన్నాయి 2 సైడ్స్న, సో అది అలా టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపించే విధంగా క్యారీ కూడా చేయొచ్చు బేబీస్ని. ఈ విధంగా వెనక్కి పెట్టి కూడా మనము బేబీస్ని ఫీడ్ చేయొచ్చు. సో ఇలా పెట్టేసి వాళ్ళు, అంటే ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి బేబీస్ని ఫీడ్ చేసినప్పుడు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఫుడ్ ఏదన్నా పెట్టాలన్నా, లేదంటే ఇప్పుడు చాలామందికి మదర్స్కి మిల్క్ ఉండట్లేదు కదా, సో బాటిల్ మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి వామిటింగ్ అలాంటిది ఏం రాకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపించే విధంగా వెనక కొంచెం స్టోరేజ్ ఉన్నింది, ఇది మ్యూజిక్ది. సో బాటిల్స్ కానీ నాప్కిన్స్ కానీ అలాంటివి వెనక పెట్టుకోవచ్చు. సో మ్యూజిక్ది ఏంటంటే వెనక ఒక చిన్నది, ఒక చిన్న కార్డ్ లాంటిది పెట్టారు. సో ఆ కార్డ్ తీసేసి అది నొక్కితే మ్యూజిక్, ఒక 4 రైమ్స్ ఉన్నాయి, అవి 4 రైమ్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. మళ్ళీ స్టాప్ చేయాలంటే ఆ కార్డ్ని అక్కడ పెట్టాలి. సో ఇది ఈ చైర్లో నాకు ఇది ఒక్కటే నచ్చలేదు, ఇంకొకటి ఆటోమేటిక్ ఏదైనా బటన్ ఏదో ఇస్తే బాగుండేది అనిపించింది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చూపించాను కదండి, ఆల్రెడీ చెప్పాను కదా, అవి యూజ్ చేసి మనము టైట్ కానీ లూజ్ కానీ చేసుకొని అట్లా చేయొచ్చు.
సో ఇలా పడుకోబెట్టి వీళ్ళని అలా ఊపొచ్చు. సో దాన్ని రాకింగ్ అంటారు. సో అలా ఊపొచ్చు బేబీస్ని. అది కూడా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించే ఏంటంటే ఉయ్యాలకి థ్రెడ్స్. సో బాగా థ్రెడ్స్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నాయండి, బాగా నచ్చాయి. అండ్ మనకి చాలా సింపుల్గా హ్యాంగ్ చేయొచ్చు. సో పెద్ద వర్క్ ఏమి ఉండదు. సో అది జస్ట్ తగిలించటమే. సో ఉయ్యాలుగా కావాలంటే ఉయ్యాలుగా వాడుకోవచ్చు, లేదంటే చేరిగా కావాలంటే చేరిగా వాడుకోవచ్చు. పైన కూడా హ్యాంగ్ చేయడానికి, ఈ చైర్కి ఎట్లా హ్యాంగ్ చేసామో అట్లా పైన కూడా హ్యాంగ్ చేయడానికి సింపుల్గా ఇచ్చారు. అండ్ మస్కిటో నెట్ ఒకటి ఇచ్చారు. సో ఇలా బేబీస్ని లోపల పడుకోబెట్టి ఇలా మస్కిటో నెట్ కూడా వేయచ్చు. దానివల్ల మస్కిటోస్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అండ్ బౌన్సర్గా, సో ఇప్పుడు నేను చూపించాను కదండి, టూ హోల్స్ ఉన్నాయి కదా, హోల్లోకి ఇది రెండు ఒకటేసారి పెడితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు బాగా ఇట్లా బౌన్సింగ్ లాగా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతకు వాళ్ళే ఊపుకుంటారు, మనమేమి ఊపవసరం లేదు. సో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇంకా ఇందులో ఈ చైర్ రిలేటెడ్ బాత్ది ఎలా చేపిస్తారు, కార్లో ఎలా దీన్ని పెట్టుకోవాలి అనేది నేను మీకు వీడియోలో యాడ్ చేయలేదు. బట్ ఇది ఈజీనే అండి. ఆ పైన ఉన్న క్లాత్ మొత్తం తీసేసి కింద ప్లాస్టిక్ ఉంటుంది. సో దాని మీద బేబీని పడుకోబెట్టి బాత్ చేపించుకోవచ్చు, అలా కూడా యూస్ చేయొచ్చు. అలానే కింద బౌన్సర్కి పెట్టింది రిమూవ్ చేసేసి ఈ చైర్ని యాస్టీస్గా తీసుకెళ్ళి మన కార్లో సీట్లో పెట్టుకొని, సీట్ బెల్ట్ ఉంటుంది కదా అది పెట్టేస్తే సరిపోతుంది. అలా కూడా ట్రావెల్ టైంలో కూడా వాళ్ళకి ఇలాంటి చైర్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. సో చేతుల్లో ఉంటే పిల్లలకి వేడెళ్తుందని చెప్తారు కదా, అదే కాకుండా వాళ్ళకు కూడా ఎక్కువసేపు చేతుల్లో ఉంటే విసుగ్గా అనిపిస్తుంది. ఇలా చైర్లో ఉంటే హ్యాపీగా కంఫర్టబుల్గా వాళ్ళు కూడా నిద్రపోతారు, మనకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అంతే అండి ఈ చైర్ గురించి. నాకైతే ఈ బౌన్సింగ్ చైర్ బాగా హెల్ప్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.